శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః వృషభ రాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం వృషభ రాశిలోనే రవి ఉచ్చస్థితి పొందడం బుధుడు కూడా అక్కడే ఉండడం శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం అనేది ఒక విశేషమైన స్థితి కుటుంబ స్థానంలో రాహు ఉన్నప్పటికీ కూడా స్వతంగా స్వతంత్ర భావాలతో తీసుకునే నిర్ణయాల్లో సక్సెస్ కనబడుతుంది కుటుంబం దాంతో ఏకీభవించిన ఇంచకపోయినా మీరు తీసుకున్న నిర్ణయానికి ఒక బలం ఉంటుంది కాబట్టి నిర్ణయం తీసుకున్న వెంటనే ఇమిడియట్ గా స్పాంటేనియట్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి నిర్ణయం కుటుంబం మీద వదిలితే అది బల్ల కొంత బలహీనపడే అవకాశం ఉంటుందని వృషభ రాశి వాళ్ళకి చాలా జాగృతగా 15 రోజులు నిర్ణయాలు తీసుకోవడం సక్సెస్ అవడం అనేది చేయడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే కుటుంబంలో రాహు అష్టంలో కేతు ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరు ఏదో రకంగా డిస్కషన్ పెడితే ఒక విషయాన్ని గాని ఫ్యామిలీ పరంగా డిస్కషన్ పెడితే ఒక విషయం ఒక సారాంశం విషయం ఒక ఎసెన్స్ విషయం ఒక గ్రావిటీ ఏదనుకోండి లేదా దానిలో ఉన్న ఇంపార్టెంట్ అనేది బలహీనపడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక స్పాంటేనియస్గా రియాక్షన్ వస్తే ఒక నిర్ణయం వస్తే ఆ నిర్ణయం వెంటనే ఇంప్లిమెంట్ చేయండి చాలా బాగుంటుంది ఈ సంవత్సరంలో ఈ 15 రోజుల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది భాగ్యంలో వీళ్ళకి శని ప్లస్ గురుడు ఇద్దరు ఉన్నారు బాగుంది గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి నిర్ణయం చాలా బాగుంటుంది శనీశ్వరుడు కూడా అక్కడ ఉండడం భాగ్య రాజ్యాధిపతి అయిన వాడు భాగ్యంలో ఉండడము ఇది కూడా ఒక ప్లస్ పాయింట్స్ అని పాజిటివ్గా పనిచేస్తారు వీడికి శనీశ్వరుడు అంచేత నిర్ణయానికి బలం ఉంటుందని చెప్పడానికి అవకాశం ఉంటుంది రాజ్యంలో కుజుడు ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగరీత్యా ఒక ఎస్టాబ్లిష్మెంట్ ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడానికి మంచి సమయం ఆసనమే అని చెప్పొచ్చు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ అవ్వడానికి కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం రాయాలనుకున్న పేపర్లు దానికోసం అప్లికేషన్స్ నింపడాలు ఇవన్నీ కూడా మీరు చేయడం ప్రయత్నించండి సక్సెస్ ఉంటుంది తర్వాత స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకి కొంచెం చిన్న డెవలప్మెంట్ కనబడే అవకాశం ఉంటుంది తర్వాత మీరు బ్యాంకింగ్ సెక్టర్లో వాటిలో పనిచేసే వాళ్ళకి కొంచెం ఉరటగా ఉంటుంది తర్వాత ఇక్కడ చూసుకునేసరికి ప్రయాణాలు అనేది కొంచెం అల్పంగా తక్కువగా ప్రయాణాలు చేయడం ప్రయత్నం చేయండి ఇది ఒక రకంగా శ్రేయస్కరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది మీరు ఇక్కడ ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన అంటే అమ్మవారు అంటే ఇక్కడ చండీ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే కొన్ని కొన్ని సమస్యలు మానసికంగా ఇంత ముందు పొంది ఉన్నవి ఏవైతే ఉన్నాయో కరోనా ఆరంభమైన తర్వాత ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రీసెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చండీ మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళండి రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు శుభం వ్యాధం పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ శ్రీనిలయం ఫస్ట్ ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ హైదరాబాద్ 5,08 సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147 888-555-9148 984-999-6444